పచ్చదనం పెరుగుతేనే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని నగర ఏసీపీ వెంకట్రావు, కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ నాగన్న దీపక్ చౌదరి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 36 డివిజన్లో ఏసీపీ మొక్కలను నాటారు. దీపక్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. పచ్చదనం పెరుగుతేనే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని నగర ఏసీపీ వెంకట్రావు, కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ నాగన్న దీపక్ చౌదరి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 36 డివిజన్లో ఏసీపీ మొక్కలను నాటారు. దీపక్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు ఆదర్శాలకు అనుగుణంగా మన ఖమ్మం కమిషనర్ గారు శ్రీ తఫ్సీర్ ఇక్బాల్ గారి సూచన ప్రకారంగా, అలాగే అడిషనల్ డీసీపీ సురేష్ గారి సూచన ప్రకారంగా మన 36వ డివిజన్లో మరి దీపక్ చౌదరి గారు కార్పొరేటర్ గారి వారి నాయకత్వంలో, అలాగే మహిళా నాయకుల నాయకత్వంలో, పెద్ద మనిషి అందరి నాయకత్వంలో మన 2 టౌన్ సీఏ గారు ఈ రోజున ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ని ఛాలెంజ్గా తీసుకొని మరి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యము, వారి టీచర్స్, అలాగే పిల్లలందరూ కూడా మొక్కలు నాటడానికి వచ్చారు. వారికి పేరు పేరున ఖమ్మం పోలీస్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. మరి చెట్టు ప్రగతికి మెట్టు, చెట్టును మనం సంరక్షించినట్లయితే, చెట్టును మొక్క నాటి దాన్ని సంరక్షించినట్లయితే అది మనలతో పాటు మన పిల్లల్ని, వాళ్ళ భావితరాలను కూడా సంరక్షించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించుకొని మరి మొక్కలు విపరీతంగా నాటడం అనే కాకుండా నాటిన ప్రతి మొక్క కూడా అది బతికి అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని సంరక్షించవలసిన అవసరం కూడా ఉంది. మరి ఈ సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖమ్మం పోలీస్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందు మరి అన్ని కాలనీలో కూడా ఇలా మరి రాజకీయ నాయకుల సహకారంతో కానీ, లోకల్ పోలీస్ వారి సహకారంతో కానీ, అలాగే స్కూల్స్ యాజమాన్యం పిల్లల సహకారంతో, టీచర్ల సహకారంతో, మరి పత్రికా మిత్రుల సహకారంతో కూడా ఈ మొక్క నాటే కార్యక్రమాన్ని ముందుగా ఇక మంచిగా ఉధృతంగా చేసి మరి మొక్కలు ఎక్కువగా నాటాలనే సంకల్పాన్ని మేము కలిగి ఉన్నాము. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా ఈరోజు ఖమ్మం నగరంలోని 36వ డివిజన్ మామిడిగూడెంలో హరితహారంలో భాగంగా మరి ఈ హరితహార కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన ఖమ్మం నగర ఏసీపీ వెంకట్రావు గారిని ఆహ్వానించడం జరిగింది. మరి అలాగే విశిష్ట అతిథిగా మన ఖమ్మం 2 టౌన్ సీఐ రాజిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మేము హరితహారం పెద్ద ఎత్తున మరి మా డివిజన్లో చేసుకుంటూ పోతాం. గత సంవత్సరం కూడా మేము మరి ఈ డివిజన్లో సుమారు 700 మొక్కల దాకా నాటడం జరిగింది. అందులో 70-80% మొక్కల్ని మేము కాపాడుకొని వాటిని మరి ఈరోజు సంరక్షించుకోవడం జరిగింది. మరి మిగిలిన ఖాళీ ప్రదేశాల్లో మరి గతంలో ఏడైతే వేస్తే మొక్కలు కొన్ని చనిపోయినాయి, ఆడ చూసి ఆ ప్రదేశాల్లో మొక్కలు నాటుకుంటూ పోతున్నాం. ఇది ప్రతి ఒక్కరూ ఇది ఏదో గవర్నమెంట్ పిలుపునిస్తే చేసే కార్యక్రమంగా కాకుండా ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా వారి ఇంటి ముందర ఏడైతే మేము మొక్కలు నాటామో ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మరి ఈరోజు మన అవసరాల కోసం ఈ స్పీడ్ యుగంలో మరి ఈరోజు ఏసీలు కానివ్వండి, ఫ్యాక్టరీలు కానివ్వండి, మరి ఈ ఆధునిక యుగంలో మరి మన ఇష్టానుసారం ఈ వాతావరణాన్ని కాలుష్యం చేసుకుంటూ పోతున్నాం. దాన్ని మనం నివారించాలి అని అంటే దానికి సమానంగా మరి మనం గ్రీనరీ పెంచుకుంటూ పోవాలా. దాని ద్వారా మరి భవిష్యత్ తరాల వారికి ఆహ్లాదమైన వాతావరణం అందించగలుగుతాం. కాబట్టి మరి ఈరోజు మరి స్ఫూర్తినిచ్చే విధంగా మరి పోలీస్ వ్యవస్థ కూడా మనకి అండగా మరి ఇక్కడికి రావటం, మరి అలాగే మరి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మరి శ్రీ చైతన్య స్కూల్ పిల్లలు మరి యాజమాన్యం కానివ్వండి, వివేకానంద స్కూల్ యాజమాన్యం కానివ్వండి, మరి అలాగే మా మామిడిగూడెం గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, మరి ఇక్కడికి విచ్చేసి దీన్ని దిగ్విజయం చేశారు. మరి అలాగే మా నగర పుర ప్రముఖులు కూడా చాలామంది మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట ఝాన్సీ గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, అందరూ మరి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేశారు. మీ ఇంటి ముందు ఉన్న మొక్కని మీరే సంరక్షించుకోవాలి. ఇది ఎవరో మరి మున్సిపాలిటీ వారో లేకపోతే గార్డెన్ వర్క్ వాళ్ళు వచ్చి నీళ్లు పోస్తారని కాకుండా మనం మన ఇంటి ముందు మొక్క మనం పెంచుకున్నట్టయితే అది పెరిగి పెద్దదయ్యి మనకి ఆక్సిజన్ని, ఆహ్లాదమైన వాతావరణాన్ని అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటడంతోనే అయిపోయిందనుకోకుండా